హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం కేసీఆర్ సరికొత్త వ్యూహం జిల్లా కో వ్యూహం కేసీఆర్ మార్క్ పదునుపై ఆ ఎత్తుగడలు విపక్షాల కదలికలపై దళపతి నజర్ బీజేపీ స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు రేవంత్ పాదయాత్రపై నివేదికలు కొత్త స్థానాలపై మంత్రుల స్పెషల్ ఫోకస్ బీఆర్ఎస్ ప్లేనరీ సభకు జాతీయ నేతలు సో మీరు చూసుకున్నట్లయితే వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు వ్యూహం అమలు చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యర్థులపై పైచేయి సాధించే వ్యూహాలు అమలు ఇప్పటికే మొదలయ్యింది ఖమ్మం నల్గొండ జిల్లాలో వామపక్షాల బలం గుర్తించిన సీఎం కేసీఆర్ మునుగోడు నుంచి దోస్తి మొదలుపెట్టి విజయం అందుకున్నారు కేసీఆర్ మెరుపు వ్యూహం సాధించిన విజయంతో గులాబీ క్షేణంలో హర్షం వ్యక్తం కాగా హ్యాట్రిక్ విజయంపై ఎమ్మెల్యేలు కాడ కాన్ఫిడెంట్గా ఉన్నారన్నమాట ఖమ్మం జిల్లాలో సిపిఐ సిపిఎంలో ఓటింగ్ ఘనయంగా ఉండగా బీఆర్ఎస్ వామపక్షాలతో పాటు కాంగ్రెస్లో కూడా స్థానిక నేతలు ఘర్షణ వైఖరి కొనసాగించడం అయితే లేదు వైరల్ అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్లో కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా కలిసి వెళ్ళారనమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క వ్యూహం అనుసరించి అక్కడున్న స్థానిక పరిస్థితులకు ఖాళీ చేసుకుని వాటిని అధిగమించి ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి హ్యాట్రిక్ పట్టడం కోసం కొత్త పదులను అయితే పెట్టారనమాట గులాబీ దళపతి సో మనకి ఈ విధంగా అయితే ప్రజెంట్ రాజకీయ రసవత్వంగా సాగుతుంది తెలంగాణలోని ఒక లైక్ చేయండి అప్డేట్స్ రాగానే నెక్స్ట్ వీడియోలో అందిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను